శ్రీకాకుళం వరకు విడతల వారీగా అందరిలో అవేర్నెస్ రావాలా, సైక్లింగ్ వల్ల ఉపయోగం ఏంది అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు దీంట్లో వీళ్ళు ఇవాళ మైపూర్ నుంచి 65 మంది ఈ రాయచోటి పోయే మార్గంలో మనం వీళ్ళని కడపలో ఆహ్వానించుకోవడం మన అదృష్టము. ఎందుకంటే ఈ అవేర్నెస్ వల్ల ఒకటి, పాతకాలంలో మనకందరికీ చిన్నప్పుడు సైకిల్ దొరకడం సరదాగా ఉండేది, ఇప్పుడు సెల్ ఫోన్లు ఇమ్మడి పడిపోయినారు పిల్లలు. ఇది కాకుండా సైకిల్లే డిమాండ్ చేయాలి, పిల్లలు సైకిళ్ళు తొక్కడం వల్ల హెల్త్ బాగుంటుంది, మంచి హెల్త్ ఉన్న వాళ్ళకి సౌండ్ మైండ్ ఉన్న వాళ్ళకి, సౌండ్ బాడీ ఉన్న వాళ్ళకి సౌండ్ మైండ్ ఉంటారు అదే కాన్సెప్ట్ మనకు. కాబట్టి రెండు పొల్యూషన్, ఒకటి చూస్తున్నారు ఢిల్లీలో అయితే 10 గంటల తర్వాత పటాకులు కూడా కాల్చకూడదు, టపాసులు కూడా అనే లెవెల్కి మన పొల్యూషన్ లెవెల్స్ పెరిగినాయి. దీనివల్ల చాలా తగ్గుతుంది సైక్లింగ్ వల్ల మన వెహికల్ పొల్యూషన్, ఇటువంటివన్నీ తగ్గుతాయి. దగ్గర దగ్గర ప్రదేశాలు ఉన్నప్పుడు ఇప్పుడు మోటార్ సైకిల్స్ డిమాండ్ అయిపోయింది, సైకిల్స్ తక్కువైంది, మళ్ళీ పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలా అనే ఉద్దేశంతో తీసుకొని స్టేట్ ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి ఈ కాన్సెప్ట్ మీద వీళ్ళందరూ కూడా చాలా ఇష్టం. అందరూ కూడా దీన్ని ఉదాహరణగా తీసుకొని సైకిల్ స్టార్ట్ చేస్తారు.